పెంచిన విద్యుత్ ఛార్జీలు, అదనంగా వసూలు చేస్తున్న ఏసీడీ ఛార్జీలను రద్దు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రామగుండం ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో ఏఈకి మహిళా బీజేపీ మహిళా నాయకురాలు కౌశిక లత వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే ఇంటి కరెంట్ బిల్లులు అడ్డగోలుగా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఏసీడీ పేరిట వసూలు చేయడం వినియోగదారులను పీడించడమేనని కౌశిక లత మండిపడ్డారు. ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. మెరుగైన విద్యుత్ సేవల పేరిట గత ఏడాది ఒక్కొక్క ఇంటికి 2,000 నుంచి 10,000 రూపాయల వరకు అదనపు ఛార్జీలు వసూలు చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ బిల్లులపై అదనంగా అడ్వాన్స్ రూపంలో యూనిట్కు 30 పైసలు వసూలు చేసి సామాన్యులపై భారం మోపుతుందని విమర్శించారు. అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించే వరకు పోరాడతామని హెచ్చరించారు. మరి అనేక రకాలుగా మరి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఏదైతే ఏసీడీ బిల్లులను వెంటనే రద్దు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే లేని పక్షంలో మరి ఆందోళన అనేక రకాలుగా చేసి మరి ఇది తగ్గించే విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక మార్లు కరెంటు ఛార్జీలు పెంచినవు. ఈ నెల నెల వచ్చే బిల్లులే కాకుండా కట్టలేని పరిస్థితిలో ఉంటే ఇది అదనపు బిల్లు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తూ ఉన్నావు. ఇటు బస్సు ఛార్జీలు పెంచుతున్నావు, ఇటు ఇంటి పన్ను పెంచుతున్నావు, ఇటు పెట్రోల్ డీజిల్ మీద కూడా సేసు పెంచి మరి ఈ విధంగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నావు. అనేక పేద వర్గ మధ్య ప్రజల మీద ఇలాంటి భారాన్ని మోపుతా ఉన్నావు. ఇది వెంటనే ఏసీడీ ఛార్జీలను